హాయ్ ఫ్రెండ్స్, COVID-19 భయం నుంచి ఇంకా తేరుకోక ముందే మంకీ బీ వైరస్ అనేది మనందరినీ కలవరపెడుతుంది. అయితే మిమ్మల్ని ఇంకా భయభ్రాంతులు చేయడానికి ఈ వైరస్ గురించి చెప్పట్లేదు. కానీ మన తెలుగు రాష్ట్రాల పల్లెటూరుల్లో వానరములు మన ఇళ్ళ దగ్గరే సంచరిస్తుంటాయి, కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఈ వైరస్ గురించి వివరిస్తున్నాను. ఈ వైరస్ మొట్టమొదటి 1932 వెలుగు చూసింది. అయితే అప్పుడు ఈ వైరస్ 50 మందికి వచ్చింది, అందులో 21 మంది చనిపోయారు. కానీ ప్రస్తుతం ఈ వైరస్ చైనాలో ఒక వెటర్నిటీ డాక్టర్కి వచ్చింది. ఆ వెటర్నిటీ డాక్టర్ 2 మంకీస్ని డిసెక్టింగ్ చేస్తున్నప్పుడు అతనికి సోకినట్లు నిర్ధారించారు. అయితే ఆ డాక్టర్ యొక్క సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, బ్లడ్, నాసల్ స్వాప్, థ్రోట్ స్వాప్, ప్లాస్మా ఇవన్నీ తీసుకుని టెస్ట్ చేయగా అతనికి మంకీ బీ వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అతనితో ఫిజికల్ కాంటాక్ట్ ఉన్న పర్సన్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేయగా వాళ్ళకి నెగిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ మంకీ బీ వైరస్ అనేది మంకీ బైట్, మంకీ సెలైవా, మంకీ యూరిన్ ఆర్ చింపాంజీస్ నుంచి వ్యాపించే అవకాశం ఉంది. ఈ మంకీ బీ వైరస్ వల్ల ఫీవర్, నాసియా, న్యూరాలజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. అలాగే ఈ వైరస్ మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. వానరములు మన ఇళ్ళ దగ్గర సంచరిస్తుంటాయి, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, సురక్షితంగా ఉండండి. వానరము హనుమాన్ స్వరూపము, కాబట్టి అందరికీ ఆ దేవుడే రక్ష. జై శ్రీరామ్. శక్త రామన ముఖ్య ప్రాణ హనుమ, హనుమన ప్రాణ రామన.